టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో సంక్రాంతికి సందరి చేయనున్న చిత్రాల్లో ఆర్ఆర్ఆర్ రాధేశాం సినిమాలు ఉన్నాయి ఈ రెండు సినిమాలు భారీ రేంజ్ లో సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ రెండు చిత్రాల్లో ఆర్ఆర్ఆర్ జనవరి ఏడున విడుదలవుతుంది అలాగే రాధేశ్యాం చిత్రం జనవరి పద్నాలుగున విడుదలవుతుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు మరోవైపు ఇప్పటికే రెండు చిత్రాలకు సంబంధించి ప్రమోషన్స్ భారీ రేంజ్ లో జరుగుతున్నాయి అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో అందరికీ షాకింగ్ లాంటి వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది ఎంతకీ ఆ వార్త ఏంటో తెలుసా ఆర్ఆర్ఆర్ రాధేశ్యాం చిత్రాలు మళ్లీ వాయిదా పడబోతున్నాయని ఎందుకంటే దానికి ఒక రీజన్ కూడా ఉంది అదేంటో తెలుసుకుందాం అసలు విషయం ఏంటంటే ఆర్ఆర్ఆర్ రాధేశం సినిమాలు ఇప్పటి వరకు దక్షిణాదిన వచ్చిన సమస్యలేవి లేవు కానీ అసలు సమస్య అంతా బాలీవుడ్ లోనే మొదలైంది ఎందుకంటే శుక్రవారం మహారాష్ట్ర ప్రభుత్వం ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న కారణంగా రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు అనౌన్స్ చేసింది అంటే నైట్ షోస్ ఉండవు అంతేకాకుండా మిగిలిన ఆటలను యాభై శాతం తో రన్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇటువంటి పరిస్థితుల్లో భారీ బడ్జెట్ తో రూపొందించిన ఆర్ఆర్ఆర్ రాధేశం చిత్రాలకు వసూల పరంగా ఇబ్బందులు తలెత్తుతాయనడంలో సందేహం లేదు దీంతో ఈ రెండు సినిమాలకు చెందిన మేకర్స్ వాయిదా వేస్తారనే వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి రెండు కరోనా వేవ్స్ కారణంగా సినిమా ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది ఈ మధ్య కాలంలో అంతా సర్దుకుంటుందని అనిపించింది దీంతో మేకర్స్ వారి సినిమాలకు విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటూ వస్తున్నారు అయితే మళ్లీ సినీ ఇండస్ట్రీకి ఒమిక్రాన్ రూపంలో మళ్లీ ఇబ్బందులు తలెత్తాయి మరి ఆర్ఆర్ఆర్ రాధేశ్యామ్ మేకర్స్ తమ సినిమాలు వాయిదా పడబోతున్నట్టు నెట్టింట బలంగా వినిపిస్తున్న వార్తలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి ఈ రెండు చిత్రాల్లో మీ అభిమాన సినిమా ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఎన్నో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్